ఇకపోతే కేటీఆర్ గారు మాట్లాడతారు మొన్న ఫైనల్గా ఒక మాట అసెంబ్లీలో, ఒక కవిత్వం లాగా మాట్లాడారు. జగిత్యాల కవి చెప్పిండట, చాలా బాగా మాట్లాడింది ఈయన కూడా. ఏమని, శ్వేత సౌధం కేసీఆర్, కాళేశ్వరం కేసీఆర్, ట్యాంక్ బండ్ కేసీఆర్, హైదరాబాద్ కేసీఆర్ అనుకుంటే ఇవన్నీ మాట్లాడండు. నిరుద్యోగులు కూడా కేసీఆర్, ఉద్యోగాలు ఉద్యోగ నోటిఫికేషన్ కేసీఆర్, లీకులు కేసీఆర్, కేసులు కేసీఆర్, మిషన్ భగీరథ కేసీఆర్, రోడ్ల ధ్వంసము కేసీఆర్, పల్లెటూళ్ళలో ఉన్న సీసీ రోడ్లను ధ్వంసం చేసింది కేసీఆర్, సమగ్ర శిక్ష అభియాన్ ధర్నా చేస్తే అణిచివేసింది కేసీఆర్, ఆర్టీసీ కార్మికులు ఆమరణ చేస్తూ కూర్చుండి మరణం పొంది అమరులైనటువంటి వారి కారణము కేసీఆర్, చనిపోయిన తర్వాత అందరిని పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్, లిక్కర్ స్కాము కేసీఆర్, ప్రజలకు అత్యంత సౌలభ్యంగా ఉండేటందుకు బెల్ట్ షాపులు ఇచ్చింది కేసీఆర్, ఆఖరికి వైన్ షాప్ల పక్క పొంటి కూర్చొని తాగేటందుకు ఇచ్చింది కేసీఆర్, ఓపెన్ కరప్షన్ చేసింది కేసీఆర్, ధరని తెచ్చి రైతుల భూములను ఇబ్బంది పెట్టింది కేసీఆర్, రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, మైనార్టీకి మైనార్టీ బంధు అని చెప్పింది కేసీఆర్, ప్రజల్ని బిచ్చపొల్లం చేసింది కేసీఆర్. కవిత్వం అందరికీ వస్తుంది, మాటలు అందరికీ వస్తాయి. ఒక నాయకుడు మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు, మంచిని మెచ్చుకోవాలి చెడుని తిట్టాలి, కానీ మంచి ఒకటే మాట్లాడి చెడును ఒకటే చేస్తూ ఉంటే యాస ప్రాసతోని తెలంగాణ భాషని అప్రతిష్ట పాలు చేయడం మానుకొని తెలంగాణ వచ్చింది అమరులైన అమరవీరులకు జోహార్ అనుకుంటూ వారి శవాల మీద ఇంకా పునాదులు వేసుకుంటూ అందరూ బతకాలని చూడడం రాజకీయ నాయకులకు ఇది తగదు అని నేను చెప్తున్నా. వీలైతే వాళ్ళను జోహార్లు అర్పించు, వీలైతే వాళ్ళను మనసుల్లో వారికి జోహార్లు చెప్పు, వీలైతే వారి కుటుంబాలకు పోయి సాయం చేయి, కానీ ఏ ఒక్కరూ వారి కుటుంబాలకు సాయం చేసింది లేదు, కనీసం మరి చూసింది లేదు, తిరిగి మళ్ళీ వారి పేరు చెప్పుకుంటూ ఇంకా బతికేడుస్తున్నారు. వీళ్ళు వీళ్ళ బతుకులు అమరవీరుల మీద ఆధారపడి ఉన్నాయి తప్ప సొంతంగా వీళ్ళు బతికే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద ఏదైతే గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరనేయో వాటి మీదనే అధికారపక్షం కానీ ప్రతిపక్షం కానీ మాట్లాడాలా అని బీజేపీ తరపు నుంచి నేను వేడుకుంటున్నా. ఇక ముందు వచ్చే సమావేశాల్లో ఎవరు పద్ధతిగా లేకున్నా మీరు ఏమనుకున్నా నేనైతే ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన్నే ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడు ఉండాలని చెప్పి మనకు పార్టీల పరంగా దూషించుకోవడం, అన్పార్లమెంటరీ వర్డ్లు మాట్లాడడం మానుకొని సభ్యత నేర్చుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాం. ఏ రోజుకు ఆ రోజు లెక్కలు వేసుకోవడానికి, ఏ రోజుకు ఆ రోజు మీడియాల ముందు పేజీలో రావడానికి ప్రయత్నం చేసే కన్నా ఏ రోజుకు ఆ రోజు ప్రజల సమస్యలు తీర్చే స్థితిలో శాసనసభ్యులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. రేవంత్ రెడ్డి గారు నిజంగానే అడిగినట్టయితే, రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని ఆహ్వానించినట్టయితే ఆ విషయాన్ని శాసనసభలో చెప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. హవనము మర్యాద అనేది అది ఇచ్చిపుచ్చుకొనే మర్యాద, అది దాన్ని ప్రజల సమక్షంలో పెట్టినరు అంటే అది అవకాశవాది లక్షణం అన్నట్టు. నేను పిలిస్తే రారాయుడు అని అంటే నీవే వెళ్ళి శాలువా కప్పిరాను అంటే ఎవరిదో నీ కిరీటం ఏం పోయేది ఉన్నది, మీరు పోయి కప్పిరాను ఉంటారు కిషన్ రెడ్డి గారికి. వెంకటరెడ్డి గారు పోయి కలిసి వచ్చారు కదా, మీ మంత్రే కదా, సమయం ఇచ్చిండు కదా, బండి సంజయ్ గారిని మీ మంత్రే కదా కలిసి వచ్చిండు, ఆర్ఎన్బి గడ్కరీ గారిని కలిసి వచ్చారు, రాజ్నాథ్ గారిని కలిసి వచ్చారు, నిన్న చెప్తున్నారు అమిత్ షా గారిని 3 సార్లు, మోడీ గారిని 3 సార్లు, 30 సార్లు మంత్రులను కలిసినా కానీ వీళ్ళిద్దరు కలవట్లేదు, వీళ్ళ సోదరుడు ఏమన్నా ఫీల్ అవుతాడేమో కేసీఆర్ అని చెప్పి రావట్లేదేమో అన్నాడు. అక్కడ అర్థం కావట్లేదా అన్న, ఇది రాజకీయ ప్రేలాపనగా, కానీ ఇది రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నాడు కానీ ప్రజా ప్రయోజనం కోసం కాదు అనేది అక్కడనే అర్థమవుతుంది, ప్రజలు ఆలోచిస్తారు.